రైట్, తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈసీ అనుమతి లభించకపోవడంతో కేబినెట్ భేటీని రద్దు చేసుకున్నారు. ఇక ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులు రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు. ఇక ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో సీఎంతో పాటు మంత్రులు వెనుతిరిగి వెళ్లారు. ఇక రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక పలు కీలకమైన విషయాలపై భేటీలో చర్చించాలనుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక జూన్2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహణతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న కీలకమైన అంశాలను కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం నిర్ణయించారు. కేబినెట్ భేటీ వాయిదా పడడంతో ఇవేమీ చర్చ జరగలేదు. ఇక ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే కేబినెట్ భేటీ జరపాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు జరగాల్సి ఉండగా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అనుమతి నిరాకరణతో సమావేశం వాయిదా పడింది. అయితే వాయిదా పడింది అనకంటే కూడా మొత్తానికి మొదలు కాలేదని చెప్పొచ్చు. రేపు రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, రైతుల సమస్యలు ఇవన్నీ కూడా చర్చించేందుకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కేబినెట్ సమావేశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కొన్ని నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే అయితే రాష్ట్ర ఎన్నికల అధికారికి, ప్రధాన అధికారికి లెటర్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు. అటు నుంచి కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నేరుగా అక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరించి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తీసుకోవాల్సిన నిర్ణయాలపైన వివరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ సలహాదారులతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కనీసం సోమవారం లోపు ఏ క్షణమైన స్పందన వస్తుందని ఎదురు చూస్తామన్నారు. ఒకవేళ స్పందన రాకపోతే ఢిల్లీకి పయనమవుతానని చెప్తున్నారు. ఏది జరిగే అవకాశం ఉండొచ్చు? చూడాలి, ఎందుకంటే సోమవారం వరకు అనుమతి వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ రోజు కూడా సాయంత్రం కల్లా అనుమతి వస్తుందనేటువంటి ఆలోచనలో ఉన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. దీంతో సోమవారం అన్న ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు, అంటే అధికారుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులను కలిసి అనుమతి కోరాలని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడ కూడా సాధ్యం అవుతుందా లేదు, ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమల్లో అందరికీ వర్తిస్తుంది, 29 రాష్ట్రాలకు వర్తిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఒక తెలంగాణకు ఎగ్జిబిషన్ ఇస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.